హాయ్ హలో నమస్తే మై డియర్ ఆల్ జేఎల్ఎం ఆస్పిరెంట్స్. సో మొత్తానికి ఏప్రిల్ 30 టిఎస్ ఎస్పిడిసిఎల్ జేఎల్ఎం ఎగ్జామ్ డేట్ ఖరారైపోయింది. నిన్నటి నుంచే ఆఫీషియల్గా టిఎస్ ఎస్పిడిసిఎల్ వెబ్సైట్లో మీ యొక్క హాల్ టికెట్స్ని డౌన్లోడ్ చేయడం కోసం లింక్ రెడీగా ఉంది. మీరందరూ కూడా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేశారు ఆల్రెడీ అని అనుకుంటున్నాం. సో ఇక మిగిలి ఉంది కేవలం 5 రోజులు మాత్రమే. సో యువర్ కౌంట్ డౌన్ బిగిన్స్ నౌ. 5, 4, 3, 2, 1. డోంట్ వరీ, ఈ 5 రోజులు ప్రశాంతంగా ఉండండి. ఇప్పటివరకు మీరు అనేకమైన సబ్జెక్ట్స్ని మరి ఎంతో ఎఫర్ట్ పట్టి మీరు నేర్చుకున్నారు, ఎంత కష్టపడాలో అంత కష్టపడ్డారు. ఇప్పుడు మీరు మెయింటైన్ చేయాల్సిందంటే ప్రశాంతత. ఇన్ని నెలలు ఒక ఎత్తైతే ఈ 5 రోజులు మీరు ఎలా ఉండబోతున్నారు, మీ ఒత్తిడిని ఎలా అధిగమిస్తున్నారు, మరి ఫైనల్గా ఏప్రిల్ 30 రోజు ఆ 2 గంటల ఎగ్జామ్ని ఎంత ప్రశాంతంగా రాస్తారనేది చాలా చాలా ఇంపార్టెంట్. మీకు ప్రామిస్ చేసినట్టుగా మీరు ఎగ్జామ్ రాసే వరకు, మీరు ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళేంత వరకు కూడా ఖచ్చితంగా మేము మేము వెన్నంటే ఉంటాం. సో దీనిలో భాగంగా మేము ప్రతిష్టాత్మకంగా 5 గ్రాండ్ టెస్ట్లు మరియు 1 మాక్ టెస్ట్ కండక్ట్ చేయబోతున్నాం. ఆల్రెడీ మీకు 4 గ్రాండ్ టెస్ట్లు కండక్ట్ చేయడం జరిగింది. 4th గ్రాండ్ టెస్ట్ నిన్న రాశారు. ఆ గ్రాండ్ టెస్ట్ పేపర్ చూడగానే కొంచెం మీకు కోపం వచ్చి ఉంటుంది, ఎందుకంటే దాంట్లో మేము డిఫరెంట్గా మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్ మరియు స్టేట్మెంట్ వైజ్, అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్, ఏది సరి అనేది, ఏది సరైనది కాదు, ఈ విధంగా కొంచెం పేపర్ని ఎలాబొరేటెడ్గా కొంచెం లెందీగా ఇవ్వడం జరిగింది. సో ఎందుకంటే ఒకవేళ ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చినా కూడా మీరు వాటిని ఏ విధంగా ఫేస్ చేస్తారు అని ఇక్కడే మీతో పరీక్షించడం కోసం ఆ విధమైన క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయడం జరిగింది. సో మీకు ఆ గ్రాండ్ టెస్ట్ 4 అనేది ఒక్కటే, 3 గ్రాండ్ టెస్ట్లు సమానం. ఏ పేపర్లో అయినా అన్ని క్వశ్చన్స్ ఆ తరహా క్వశ్చన్స్ ఉండవు, ఒక 4, 5 క్వశ్చన్స్ అటువంటి క్వశ్చన్స్ ఉంటాయి. కానీ మేము ఒకేసారి అన్ని క్వశ్చన్స్ని అదే ప్యాటర్న్లో ఇవ్వడం వల్ల మీరు కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయిన మాట వాస్తవమే. కానీ అన్ని క్వశ్చన్స్ అయితే మీ ఫైనల్ ఎగ్జామ్లో అవు. ఒకవేళ కాకపోతే ఆ క్వశ్చన్స్ మీకు పరిచయం చేయడం కోసం ఆ టెస్ట్ అదే కొంచెం ఒక 1 అవర్ ఎక్స్ట్రా టైం ఇచ్చి మీకు నిన్న కండక్ట్ చేయడం జరిగింది. మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను ఏంటంటే, మీకు గ్రాండ్ టెస్ట్ 1, 2, 3 అనేది చాలా సింపుల్ ఫార్మాట్లో ఒక స్టాండర్డ్ క్వశ్చన్స్తో మీకు కొనసాగాయి. 4 మాత్రం దానికి విభిన్నంగా కంప్లీట్గా మీకు మ్యాచ్ ద ఫాలోయింగ్ క్వశ్చన్స్, కొంచెం లెందీ క్వశ్చన్స్, నెక్స్ట్ స్టేట్మెంట్ టైప్ క్వశ్చన్స్ తోటి అండ్ ప్రాబ్లమ్స్ తోటి ఇవ్వడం జరిగింది. సో మీరు ఏం చేస్తారంటే గ్రాండ్ టెస్ట్ 4ని మీరు వీడియో సొల్యూషన్ చూసి టెస్ట్ పేపర్ 4 మొత్తం నేర్చుకోండి, ఎందుకంటే ఆ ఒక్క టెస్ట్ 3 గ్రాండ్ టెస్ట్ని కవర్ చేస్తుంది. కాబట్టి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి ఏంటంటే ఆ గ్రాండ్ టెస్ట్ 4ని ఒక్కసారి మీరు పేపర్ చూసుకొని ప్రతి క్వశ్చన్ కూడా ఆన్సర్స్ నీట్గా స్టేట్మెంట్ మీనింగ్ తెలుసుకోవడం, ఆ ఆన్సర్స్ని ఎలా వచ్చాయి అవన్నీ కూడా సొల్యూషన్స్ నేర్చుకోండి, ఎందుకంటే ఖచ్చితంగా అది మీకు ప్లస్ అవుతుంది. నెక్స్ట్ తర్వాత మేము కండక్ట్ చేయబడే గ్రాండ్ టెస్ట్ పై అనేది అంతా కూడా స్టాండర్డ్ క్వశ్చన్సే, ఎక్స్పెక్టింగ్ ఒక రకంగా చెప్పాలంటే ఒక గెస్ పేపర్ మోడల్లో మేము ఇవ్వబోతున్నాం. సో మీకు గ్రాండ్ టెస్ట్ 4 లాగా లెందీ క్వశ్చన్స్ ఏముండో, సింపుల్ క్వశ్చన్స్ ఏముంటాయి, అవి కూడా గెస్ అంటే ఒక రకంగా మేము మా గెస్ పేపర్ లాంటిది అలాంటి స్టాండర్డ్ క్వశ్చన్స్ మెన్షన్ చేయబోతున్నాం. అదేవిధంగా ఒక మీకు మాక్ టెస్ట్ కూడా ఉండబోతోంది. సో మొత్తానికి మీకు 5 గ్రాండ్ టెస్ట్లు 1 మాక్ టెస్ట్. కాబట్టి మై డియర్ ఆస్పిరెంట్స్, ఈ 5 రోజుల్లో మీరు చేయాల్సింది ఏంటంటే రోజుకి, అంటే మీకు మొత్తం గ్రాండ్ టెస్ట్లు ఎన్ని ఉన్నాయి, 5 ప్లస్ 1 మాక్ టెస్ట్ అంటే 6 టెస్ట్లు ఉంటాయి. ప్రతిరోజు కూడా ఒక్కొక్క గ్రాండ్ టెస్ట్ని రివిజన్ చేయండి. ఒక గ్రాండ్ టెస్ట్, ఇప్పుడు గ్రాండ్ టెస్ట్ 1 ఈరోజు డే 1 చూడండి, గ్రాండ్ టెస్ట్ 1ని 2 టైమ్స్ రివిజన్ చేయండి. గ్రాండ్ టెస్ట్ 1ని 2 టైమ్స్ రివిజన్ చేయండి. ఇకపోతే సబ్జెక్ట్స్ని అదేవిధంగా ప్రతిరోజు కూడా 1-3 సబ్జెక్ట్స్, అది మీ ఫేవరెట్ సబ్జెక్టు, మీకు బాగా వచ్చిన సబ్జెక్ట్ని 2-3 సబ్జెక్ట్స్ తీసుకొని మీ క్లాస్ రూమ్ నోట్స్ని ఓపెన్ చేయండి. క్లాస్ రూమ్ నోట్స్ ఓపెన్ చేసి ఎలాబొరేటెడ్గా కాకుండా మీ క్లాస్ రూమ్ నోట్స్లో ఆల్రెడీ ఫ్యాకల్టీ చెప్పేటప్పుడు మీకు కొన్ని కీ పాయింట్స్, ఇంపార్టెంట్ పాయింట్స్ని అండర్లైన్ చేయించడం జరిగి ఉంటుంది, లేదా ఒక బాక్స్లో రిప్రజెంట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ ఇంపార్టెంట్ స్టేట్మెంట్స్ని, ఆ బాక్స్లో ఉన్నటువంటి స్టేట్మెంట్స్ని, ఫార్ములాస్ని, వీటన్నిటిని కూడా చదవండి. ప్రతిరోజు కూడా 2-3 సబ్జెక్ట్స్ మీరు ఈ విధంగా చేయాలి. అంటే ఈరోజు ఉంది, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 5th, మనకేంటంటే మనకి 25th ఏప్రిల్, ఈరోజు మీరు ఏంటంటే గ్రాండ్ టెస్ట్ 1ని 2 టైమ్స్ రివిజన్ చేయండి. అదే సందర్భంలో 3 సబ్జెక్ట్స్ తీసుకుని ఆ 3 సబ్జెక్ట్స్కి క్లాస్ రూమ్ నోట్స్ని ఏం చేయాలంటే ఇంపార్టెంట్ పాయింట్స్ మాత్రమే, మీరు ఆల్రెడీ షార్ట్ నోట్స్ తయారు చేసుకుని ఉన్నట్లయితే ఆ షార్ట్ నోట్స్ని చదువుకోండి, లేదు నోట్స్ని పెట్టుకొని ఇంపార్టెంట్ పాయింట్స్ని అండర్లైన్ చేసుకుంటూ చదువుకుంటూ వెళ్ళిపోండి. రేపు మళ్ళీ గ్రాండ్ టెస్ట్ 2ని 2 టైమ్స్ రివిజన్ చేయండి.
గ్రాండ్ టెస్ట్ ఉండి 2 టైమ్స్ రివిజన్ చేయండి. సో మళ్ళీ ఒక 3 సబ్జెక్ట్స్ ఈ విధంగా ఈ 5 రోజుల్లో ప్రతిరోజు 2 నుంచి 3 సబ్జెక్ట్స్ అది కూడా షార్ట్ నోట్స్ని రివైజ్ చేయాలి. అంటే ఇంపార్టెంట్ పాయింట్స్ని మాత్రమే రివైజింగ్ చేస్తూ గ్రాండ్ టెస్ట్ రివిజన్ చేస్తూ మీరు 29th వచ్చేటప్పటికి అన్ని గ్రాండ్ టెస్ట్ని కూడా 2 నుంచి 3 సార్లు రివిజన్ చేస్తూ అన్ని సబ్జెక్ట్స్ని కూడా అందులో ఉన్న ఇంపార్టెంట్ పాయింట్స్ కనుక మీరు రివిజన్ చేయగలిగినట్లయితే ఖచ్చితంగా 2023 జేఎల్ఎం లిస్ట్లో జేఎల్ఎంలో మీరు షార్ట్ లిస్ట్ అవుతారు. గంటా పదంగా చెప్తున్నాను కాబట్టి ఇది చాలా సింపుల్ స్ట్రాటజీ. ఏం ప్యానిక్ అవ్వద్దు, ఏం టెన్షన్ పడవద్దు, ఆందోళన చెందాల్సిన అవసరమే లేదు. మీరు ఇప్పటికే ఈ జేఎల్ఎం క్రాక్ చేయగలిగిన సత్తా కలిగి ఉన్నారు కాబట్టి టెన్షన్ పడకుండా పీస్ఫుల్గా ప్రశాంతంగా మీరు రివిజన్ కొనసాగించండి. మళ్ళొకసారి చెప్తున్నాను, మన గ్రాండ్ టెస్టుల్లో ఏవైతే క్వశ్చన్స్ అడగబడ్డాయో ప్రతి ఒక్క ఆస్పిరెంట్ కూడా ఆ క్వశ్చన్కి ఆన్సర్ తెలుసుకోండి, ఆ క్వశ్చన్కి సొల్యూషన్ తెలుసుకొని ఒకవేళ మన గ్రాండ్ టెస్టుల్లోని క్వశ్చన్స్ కనుక ఫైనల్ ఎగ్జామ్లో వచ్చారంటే ఏ మాత్రం మీరు అక్కడ వాటికి ఆన్సర్ చేయగలిగే స్థితిలో ఉండాలి. అందుకే చెప్తున్నాను గ్రాండ్ టెస్టులను ఎవరైతే 2కు 3 సార్లు రివిజన్ చేస్తారో ఖచ్చితంగా వాళ్ళకి ఫెచింగ్ ఉంటుంది, వాళ్ళు ఖచ్చితంగా ఒక 90% పాజిటివ్ జోన్లో సేఫ్ జోన్లో ఉంటారు. కాబట్టి ఈ 5 రోజుల స్ట్రాటజీలో భాగంగా గ్రాండ్ టెస్ట్ను రివిజన్ చేయండి. మరి సబ్జెక్ట్స్ని కూడా ఇప్పుడు క్లాస్ రూమ్ నోట్స్ని మీరు రివిజన్ చేయాలి. క్లాస్ రూమ్ నోట్స్లో కూడా మొత్తం సినాప్సిస్ చదవద్దు, మొత్తం కాన్సెప్ట్ చదవద్దు, టైం లేదు. కేవలం ఇంపార్టెంట్ పాయింట్స్ని షార్ట్ నోట్స్ని చదువుకుంటూ వెళ్ళిపోండి. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కనుక ఆల్రెడీ షార్ట్ నోట్స్ తయారు చేసుకుని ఉంటుంది, వాడి దగ్గర తీసుకోండి, జిరాక్స్ తీసుకోండి, లేదా అది తీసుకొని మీరు హ్యాపీగా ఆ షార్ట్ నోట్స్ని రివిజన్ చేస్తూ పోండి. సింపుల్ ఫార్ములాలు, స్టాండర్డ్ క్వశ్చన్స్ ఇవి చేయండి. అదేవిధంగా మనం సబ్జెక్ట్స్ చెప్తూ ఉన్నప్పుడు ఇక్కడ మనం టాపిక్ వైజ్ టెస్టులను కండక్ట్ చేసాం. సో ఆ టాపిక్ వైజ్ టెస్టుల పేపర్స్ కూడా ఒకసారి రివిజన్ చేయండి. మీరు ఏం చేయాల్సిన అవసరం లేదు, సబ్జెక్ట్ని షార్ట్ ఫామ్లో సినాప్సిస్ చదువుకొని ఈ గ్రాండ్ టెస్ట్ను రివిజన్ చేసుకొని డైరెక్ట్గా 30 ఏప్రిల్ మీరు ఎగ్జామ్కి హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. సో ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఈ గ్రాండ్ టెస్ట్ సిరీస్ని సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నట్లయితే అట్లీస్ట్ ఈ 5 డేస్ అయినా వాళ్ళు అటెంప్ట్ చేసి బెనిఫిట్ పొందుతారు. కాబట్టి ఇంకా ఈ గ్రాండ్ టెస్ట్ సిరీస్ మీకు 100 రూపీస్కే అందుబాటులో ఉంది. ఎవరైనా మీ ఫ్రెండ్స్ కానీ లేదా మీ ఊరి వాళ్ళు కానీ ఉంటే వాళ్ళకి తెలియజేయండి, 100 రూపీస్కే గ్రాండ్ టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉంది, సాయిమేధా కోటి హైదరాబాద్. సో ఈ ఖచ్చితంగా ఈ టెస్ట్ సిరీస్ ప్రతి ఒక్కరు కూడా యూస్ఫుల్ అవుతుంది. saimedha.in యాప్ డౌన్లోడ్ చేసుకోండి, ఈ గ్రాండ్ టెస్ట్ సిరీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు, దే ఆర్ ఆస్పిరెంట్స్. సో బీ పీస్ అండ్ హ్యావ్ కాన్ఫిడెన్స్. సో ఐ విష్ యూ గుడ్ లక్, ఆల్ ది బెస్ట్. సో ప్రతిరోజు మిమ్మల్ని పలకరిస్తూనే ఉంటాం, మీకు విలువైన సలహాలు ఇస్తూనే ఉంటాం. మిమ్మల్ని జయలంగా చూడాలన్నదే సాయిమేధా కోటి వారి ఆకాంక్ష. థ్యాంక్ యూ వెరీ మచ్.